ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఫైల్ ను గవర్నర్ వద్దకు పంపించారు. 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కరోనా మూలంగా వాయిదా పడిన బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్ ఆమోదం కోసం ఫైల్ పంపారు. మొదటి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మొదటి రోజు సభ ముగిసిన తర్వాత బడ్జెట్, రాష్ట్రంలోని ఇతర సమస్యలపై, ఏ అంశాలపై ఎంతెంత సమయం కేటాయించాలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 19వ తేదీన ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమయంలోనే బడ్జెట్ సమావేశాలు కలిసి వచ్చేలా సమావేశాలకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఓవైపు కరోనా వైరస్ విజృంభణ, మరోవైపు రాష్ట్రానికి ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, కేంద్ర సాయం, విశాఖ స్టైరిన్ గ్యాస్ దుర్ఘటన, ఏడాది పాలన తదితర అంశాలకు కూడా సమయం కేటాయించాలని బీఏసీలో విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. అసెంబ్లీలో గార్డు విధులు నిర్వహించే ఏపీఎస్పీ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కాంటాక్ట్లు 35 మంది పోలీసుల్ని క్వారంటైన్ కు తరలించారు. ఇప్పటికే అసెంబ్లీని పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. గతంలోలా సందర్శకులకు ఈసారి అనుమతులు ఇవ్వకూడదని, అధికారులు సైతం అవసరమైన మేరకే అసెంబ్లీకి రావాలని, వీలైనంత మంది తక్కువ సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్లతో పాటు మాస్క్లను అందుబాటులో ఉంచి కోవిడ్ నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. శాసనమండలి సమావేశాలు కూడా జరగనున్నాయి. గత సమావేశాల్లో శాసనమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానం చేసింది. కానీ అది బిల్లుగా మారలేదు. దాంతో శాసనమండలిని కూడా సమావేశపరచాల్సి ఉంటుంది.